అలాగే సార్, అసలు మన గుండె ఆరోగ్యంగా ఉందా లేదో తెలుసుకోవడానికి ఎన్ని నెలలకు ఒకసారి టెస్టులు చేయించుకోవాలంటారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. శ్రోతలకి, తెలుగు వన్ శ్రోతలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఎవ్రీ ఇయర్ మన బాడీలో చేంజెస్ జరుగుతుంటాయి. మన ఏజ్ పెరిగే కొలది, ప్రతి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయ్యే కొలది మన బాడీలో మార్పులు కనిపిస్తాయి. ఎక్స్టర్నల్గా మాత్రమే మనం చూడగలుగుతాం మార్పుల్ని. మనం ఒక ఏజ్ పెరిగింది, 29 నుంచి 30 వచ్చింది, 39 నుంచి 40 వచ్చింది, 40 నుంచి 50. మనం ఏజ్ చూస్తున్నాం, ఎక్స్టర్నల్ ఎలా ఉన్నామో చూస్తున్నాము, ఫోల్డ్స్ వచ్చాయి, ఎలా ఉన్నాం, హెయిర్ లాస్ ఉందా, ఇదే చూస్తాం. కానీ ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉంది, మన ఇంటర్నల్ ఇంజనీరింగ్ ఎలా ఉంది, ఇంటర్నల్ ఫిజియాలజీ ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈరోజు ఎలా ఉన్నా నేను రేపు ఎలా ఉంటాం తెలియదు. మన హెల్త్ ఎలా ఉంటుంది మనకి ఎలా తెలుస్తుంది? రేపు ఎలా ఉంటాను నేను, హెల్దీగా ఉంటానా రేపు, నాకు మనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్రతి మనిషికి ఏదైనా రేపు పొద్దున ప్రాబ్లమ్స్ వస్తాయా అని తెలుసుకోవాలంటే ప్రతి మనిషి కూడా 18 ఇయర్స్, ఒకప్పుడు 35 ఇయర్స్ తర్వాత టెస్టులు చేసేవాళ్ళు, ఇప్పుడు 18 ఇయర్స్. ఎందుకంటే ఒకప్పుడు హార్ట్ అటాక్స్ 35 తర్వాత వచ్చాయి, 40 తర్వాత వచ్చాయి, లేదా మేము చిన్నప్పుడు 60 తర్వాత హార్ట్ అటాక్ అంటే 60-70 చాలా ఓల్డ్ మ్యాన్కి వచ్చాయి, మనకి రావు అనుకునేవాళ్ళు. 30 ఇయర్స్లో, 40 ఇయర్స్లో, 50 ఇయర్స్ వరకు గ్యారంటీ అనేది ఉండేది. 50 ఇయర్స్, 60 ఇయర్స్ వరకు కూడా గ్యారంటీ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అలా లేదు. చిన్న వయసులోనే 11 ఇయర్స్, ఇప్పుడు మేము మధ్యకాలం చూస్తున్నాము ఈ భారత్లో డ్యాన్సెస్ వేస్తూ సడన్ గా హార్ట్ అటాక్ వెళ్ళి కుప్పగూలిపోతున్నారు. డ్యాన్స్ వేస్తూ, జిమ్ చేస్తూ యంగ్ పీపుల్, ఫిల్మ్ స్టార్స్, సెలబ్రిటీస్, యంగ్ పీపుల్ జిమ్ చేస్తూ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చి కొలాప్స్ అవుతారు. కాబట్టి ఇటువంటి దుష్పరిణామాలు, ఇటువంటి ప్రాణాపాయం జరగకుండా ఉండాలంటే 18 ఇయర్స్ తర్వాత నుండి, ఇంకా వీలైతే 15 ఇయర్స్ నుండి కూడా దానికి సంబంధించినటువంటి బేసిక్స్ టెస్ట్ ఉంటాయి. చాలా సింపుల్ టెస్ట్ అండి, చాలా ఈజీగా చాలా చోట్ల జరుగుతుంటాయి. ఈవెన్ స్మాల్ టౌన్స్లో కూడా అవైలబుల్ అవుతాయి. దాన్ని ఈసీజీ అనే టెస్ట్, నెక్స్ట్ 2D ECO అనే ఒక టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ అని. ఈ 3 టెస్టులని మనము 18 ఇయర్స్ తర్వాత క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ చేయించుకున్నట్లయితే, ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా చేయించుకోవాలి. చేయించుకున్నట్లయితే ఏవైనా చిన్నటువంటి లోపాలు కనిపిస్తాయి, ఈ సీజన్లో చిన్న లోపం కనపడింది, 2D ECO లోపం కనపడింది, ట్రెడ్మిల్ టెస్ట్లో లోపం కనపడింది, వెంటనే అలర్ట్ అవుతారు, వెంటనే డాక్టర్స్ అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి అవసరమైతే యాంజిగ్రామ్ చేసి ఏదైనా బ్లాక్స్ని ఐడెంటిఫై చేసి తద్వారా ఆ బ్లాక్స్ సంబంధించిన మెడిసిన్స్ కానీ ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తూ స్టెంట్ ఆపరేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, సడన్గా రేపొద్దున జిమ్ చేసేటప్పుడు, డ్యాన్స్ చేసేటప్పుడు, ఎక్కడైనా సరే సడన్గా కొలాప్స్ కాకుండా, హార్ట్ అటాక్ రాకుండా 99.99% నిర్మూలించవచ్చు. ముఖ్యంగా ఎవరు చేయించుకోవాలంటే, ప్రతి ఒక్కరే కాకుండా ముఖ్యంగా వాళ్ళల్లో ఏమైనా అలవాట్లు ఉంటాయి, 18 ఇయర్స్ దాటాయి, వాళ్ళల్లో ఏదైనా అలవాట్లు అంటే స్మోక్ చేసే అలవాటు కానీ, ఆల్కహాల్ తాగే అలవాటు కానీ, ఎక్సెస్గా ఎనిమల్ మీట్, నాన్ వెజిటేరియన్ డైట్, రెడ్ మీట్ తీసుకునే అలవాట్లు ఎక్కువగా ఉండటం కానీ, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, అది అకాడమిక్ రిలేటెడ్ కావచ్చు, స్టడీస్ రిలేటెడ్ కావచ్చు, ప్రొఫెషన్ రిలేటెడ్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, ఎక్కువ ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే, అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, అంటే వాళ్ళ ఫ్యామిలీలో 35-40 ఇయర్స్లోనే ఎక్కువ మంది హార్ట్ అటాక్తో చనిపోతుంటే, వాళ్ళు కూడా జీన్స్ వల్ల వస్తున్నాయి కాబట్టి, ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్స్ జీన్స్ వల్ల కూడా వస్తుంటాయి కాబట్టి, సో 18 ఇయర్స్ దాటితే ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. ఒకవేళ 18 ఇయర్స్ తర్వాత ఆ పర్సన్కి, ఆ గర్ల్కి కానీ, ఆ బాయ్కి కానీ, ఆ మెన్ కానీ, ఉమెన్ కానీ ఏ అలవాట్లు లేకపోయినా కూడా, ఏదైనా డయాబెటీస్ ఉన్నా, చిన్న ఈ మధ్యకాలం చూస్తున్నా కదా, ఒకప్పుడు డయాబెటీస్ అంటే 60 ఇయర్స్కి వచ్చింది, ఇప్పుడు 4 ఇయర్స్ బాయ్ కూడా డయాబెటీస్ వస్తుంది. అంటే డయాబెటీస్ ఏదన్నా ఉన్నా, ఒబిసిటీ ఉన్నా, ఫిజికల్ యాక్టివ్ లేకపోయినా, ఒకవేళ బీపీ కానీ ఏదన్నా ఉన్నా, హై కొలెస్ట్రాల్, మీరు వినే ఉంటారు బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నా, ఇవన్నీ ఉన్నప్పుడు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి. ఇవి లేనప్పుడు 1 ఇయర్కి ఒకసారి సరిపోతుంది. ఇవి ఏదైనా ఉంటే, ఏదైనా అలవాట్లున్నా, వ్యసనాలున్నా, వాళ్ళల్లో ఏదైనా హైపర్ టెన్షన్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నా, ఒబిసిటీ ఉన్నా, ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఇవి ఉంటే 6 మంత్స్కి ఒకసారి చేయించుకోవడం తప్పనిసరి. అలా చేయించుకోవడం వల్ల ఏవైనా డిఫెక్ట్స్ కానీ, లోపాలు కానీ ఆ ఈసీజీలో, ఆ టెస్టులో, ఈసీజీలో కావచ్చు, 2D ECO కావచ్చు, ట్రెడ్మిల్లో కావచ్చు, ఏవైనా డిఫెక్ట్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ హై ఉండాలి, గుడ్ కొలెస్ట్రాల్ దాన్ని HDL అంటాం, హై డెన్సిటీ లైపో ప్రోటీన్ అంటాం, దాని వాల్యూ నార్మల్గా మోర్ దెన్ 49 మేల్స్లో ఉండాలి, మోర్ దెన్ 50 ఫీమేల్స్లో ఉండాలి. అలా అంత ఎక్కువగా ఉంటే అది అంత మంచిది. దాన్ని కార్డియో ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ అంటాం, గుడ్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపో ప్రోటీన్ అది హై ఉండాలి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్,
అది హార్మ్ఫుల్ కొలెస్ట్రాల్, డేంజరస్ కొలెస్ట్రాల్ అనేటువంటి ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపో ప్రోటీన్ అది ఎంత తక్కువగా ఉంటే లెస్ దాన్ 100 ఉండాలి, ఇంకా లెస్ దాన్ 70 లెస్ దాన్ 50 ఉంటే హార్ట్ అటాక్స్ వచ్చే లక్షణ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మీరు చూసే ఎనిమల్స్లో, మీరు చూసారు కదా ఎనిమల్స్లో హార్ట్ అటాక్స్ రావు, హ్యూమన్ బీయింగ్సే వస్తాయి. ఒకటి పరిగెత్తడం, ఒకటి రెండు అవి ఎనిమల్ మీట్ తీసుకుంటాయి. మీరు ప్యాంథర్స్ ఉన్నాయి, టైగర్స్, ప్యాంథర్స్, అవన్నీ ఎనిమల్ మీట్ బాగా తింటాయి. కానీ వాటి కొలెస్ట్రాల్ మీరు చెక్ చేస్తే 40 మిల్లీగ్రామ్ దాటదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ మనందరికి 100, 110, 120 ఉంటుంది. నార్మల్గా ఎంత ఉండాలి? లెస్ దాన్ 70 ఉండాలి. అలాంటిది వాటి చూస్తే ఎనిమల్స్కి 30 మిల్లీగ్రామ్స్. మరి ఏంటి, అవి ఎనిమల్ మీట్ తింటాయి, మనం వెజిటేరియన్ తింటాం, అయినా మన కొలెస్ట్రాల్ హై ఉంటుంది, అవి ఎనిమల్ మీట్ తింటాయి, అయినా కానీ హై చాలా తక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే ఎనిమల్స్లో ఒక సిస్టమ్ ఉంది, ఎంటరో హెపాటిక్ సర్క్యులేషన్ అని. ఆ ఎంటరో హెపాటిక్ సర్క్యులేషన్ వల్ల అవి నాన్ వెజిటేరియన్ తిన్నా వెంటనే లివర్ నుంచి మళ్ళీ స్టమక్లోకి వచ్చేసి అది ఎక్స్క్రీట్ అవుతుంది. మన విషయంలో ఏమవుతుంది, మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాటు కొలెస్ట్రాల్ మనకి ఇంటెస్టైన్స్ స్టమక్ నుంచి లివర్కి వెళ్ళి లివర్లో మెటబలైజ్ అయ్యి అక్కడ నుంచి బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయి. అంటే ఆ ఫ్యాట్ అనేది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, మనం ఒబీస్గా మారిపోతుంటాం. హార్ట్లో బ్లాక్స్, లంగ్స్లో, కిడ్నీలో బ్లాక్స్, బ్రెయిన్లో బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. అంటే మనిషిలో ఆ సిస్టమ్ లేదు. అదే ఎంటరో హెపాటిక్ సర్క్యులేషన్ అనేటువంటి సిస్టమ్ మనలో లేకపోవటం వల్ల ప్రతి హ్యూమన్ బీయింగ్లో, అది అమెరికన్ కావచ్చు, యూరోపియన్ కావచ్చు, ఏషియన్ కావచ్చు, ఇండియన్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒకటే కాబట్టి ఎవరికైనా సరే ఆ సిస్టమ్ అనేది లేదు. సో ఆ సిస్టమ్ మన హ్యూమన్ బీయింగ్స్లో లోపించింది కాబట్టి మనం కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అదొక మార్గం. సెకండ్, డైట్ కంట్రోల్, స్ట్రిక్ట్ డైట్ కంట్రోల్, అలాంటి కార్బోహైడ్రేట్ కంటైనింగ్ డైట్ని అవాయిడ్ చేయడం. మనం ఎక్కువగా సౌత్ ఇండియన్స్లో రైస్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, నార్త్ ఇండియన్స్లో వీట్ కన్సంప్షన్ ఉంటుంది. వాటి దీనికి పెద్దగా తేడా లేదు. రైస్, వీట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఈ షుగర్, ఈ కార్బోహైడ్రేట్స్ మెటబలైజ్ అయ్యి అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే రైస్ కన్సంప్షను, వీట్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే అది కార్బోహైడ్రేట్గా నుంచి ఈ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి తద్వారా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటి ఎల్డిఎల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్ అంటే ఇంకో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, అది నార్మల్ వాల్యూ లెస్ దాన్ 150 ఉండాలి, అది మోర్ దాన్ 450 అయిందంటే హార్ట్ అటాక్స్ వస్తాయి. కాబట్టి ఈ డేంజరస్ కొలెస్ట్రాల్ అనేటువంటి ఎల్డిఎల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఏవైతే ఫుడ్స్ ఈ రైస్ కానీ వీట్ కానీ తగ్గించుకున్నట్టయితే, అవాయిడ్ చేసుకున్నట్లయితే, దాని ప్లేస్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నట్లయితే, ప్రోటీన్ కంటెంట్ మీకు తెలుస్తుంది చాలా చోట్ల ఉంటాయి ప్రోటీన్, ప్రతి వెజిటబుల్లో ప్రోటీన్ ఉంటుంది, బీన్స్లో ఉంటుంది, నట్స్లో ఉంటుంది, వీటన్ని అటువంటి తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ ఎప్పుడు కూడా ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. సో మనం ఈ కార్బోహైడ్రేట్ కంటెనింగ్ డైట్ని అవాయిడ్ చేయగలిగితే చాలా వరకు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రైజ్ కాకుండా, డయాబెటీస్ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా చాలా వరకు నిర్మూలించవచ్చు. మనకు ఏషియన్స్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్స్లో హార్ట్ అటాక్ రావడానికి ముఖ్య కారణము రైస్ కన్సంప్షన్, కార్బోహైడ్రేట్ లోడ్, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువ తీసుకోవడం ద్వారా రైస్ కన్సంప్షన్ తీసుకోవడం. అలాగే నార్త్ ఇండియన్స్లో కూడా వస్తుంటుంది హార్ట్ అటాక్స్ ఎక్కువ. కారణం ఏంటంటే వాళ్ళు రైస్ తీసుకోకపోయినా వీట్ ఎక్కువ తీసుకుంటారు. ఆ వీట్ వల్ల లేదా ఘీ, బటర్, ఘీ అంటాము వనస్పతి బటర్, డాల్డా, ఆయిల్ ఫుడ్స్ ఇలాంటి ఎక్కువ తీసుకోవటం వల్ల, ఆయిల్లో వేగేటువంటి ఫ్రై చేసినటువంటి ఫుడ్స్ కానీ, వాటిని ట్రాన్స్ ఫ్యాట్ అంటాం. ఆయిల్ ఒకసారి ఫ్రై చేస్తే అది వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ ఫ్రై చేస్తే దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ట్రాన్స్ ఫ్యాట్. ఈ ట్రాన్స్ ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ వస్తుంటాయి, బ్లాక్స్ వస్తాయి, హై కొలెస్ట్రాల్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో మనకు కారణం ఏదైనా సరే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే డైట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, స్ట్రిక్ట్ డైట్. సో ఈ రెండు ముఖ్య కారణాలు కాబట్టి మనం వీటిని కంట్రోల్లో ఉంచుకోవాలి.